నేను మనవి చేస్తున్నా న్యాయస్థానాలు దీనిలో ఇంటర్ఫీర్ అవుతాయని నమ్ముతున్నా. భారతదేశ న్యాయస్థానాలు ఎక్కడో చోట ఇంటర్ఫీర్ అవ్వాలి, వాస్తవాలు బయటకు రావాలి, చంద్రబాబు సంగతి ఏంటో తేలాలి అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఒక దుర్మార్గమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకునే ఏ రాజకీయ నాయకుడికైనా ఇది గుణపాఠం కావాలి. దైవాన్ని అడ్డం పెట్టుకుని ఆరోపణలు చేయటం తప్పు అనేటువంటి భావన కలిగే విధంగా సంపూర్ణమైనటువంటి ఎంక్వైరీ జరగాలి, పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరగాలి, వాస్తవాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది అనేది కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఊరినే హంగామా చేసి పోవటం కాదు, ఊరికినే బీజేపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు హంగామా చేసిపోవటం, ఈయనేమో మెట్లు కడగటం, ఆయనేమో అక్కడ శాంతి యాగం చేయటం, హిందువులందరూ రెచ్చగొట్టడం, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి, అన్ని మతాలు సహజీవనం చేస్తున్న భారతదేశానికి చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు. హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, పారసీకులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, ఎంతో చక్కగా సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తులు మనం. వీటన్నిటికీ అతీతంగా ఆలోచించవలసినటువంటి ప్రజాప్రతినిధులే. ఒకరి మీద ఒకరు బురద జల్లుకునే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి పాపాత్ముడు నారా చంద్రబాబు నాయుడు గారు. వాస్తవాలు బయటకు రావాలి, నిగ్గు తేలాలి, సుప్రీంకోర్టు స్థాయిలో జరగాలి, జడ్జి స్థాయిలో జరగాలి. దీనిలో తప్పు చేసిన వారు శిక్షించగా శిక్ష పడే విధంగా చేయాలి తప్ప ఏ ఎస్ఐతోనో డిఐజీతోనో ఏ ఎస్పీతోనో నీ కింద పనిచేసే వ్యక్తులతో విచారణ జరిపి చేతులు కడుక్కోవాలనుకుంటే కుదరదు. ఒకసారి ఆరోపణ చేశావు, దానికి ఎంత దూరమైనా వెళ్ళి ఆ ఆరోపణను నిరూపించుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఆ నిరూపణ కాకుండా మేము ఎంక్వైరీలు, ఉన్నతమైన ఎంక్వైరీలు అడిగే హక్కు మాకుంది. ఖచ్చితంగా దీనిలో భగవంతుడు ప్రజాస్వామ్యం న్యాయం చేస్తుందని పూర్తిగా విశ్వసిస్తున్నానని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. దాంతోపాటు ఆయన ఎవరు, మన సినిమా యాక్టర్ ఆయన ప్రకాష్ రాజ్, ప్రకాష్ రాజు గారి మీద కూడా, సరే ప్రకాష్ రాజు గారికి మాకేం సంబంధం లేదు, రాజకీయాలకు మాకేం సంబంధం లేదు, ఆయన అప్పుడప్పుడు సమాజం గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆయన కూడా ఏదో ట్వీట్ చేశాడు, దానికి పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయి ఏదో మాట్లాడారు. ఆయన ట్వీట్ చేసింది ఏంటి, డియర్ పవన్ కళ్యాణ్, ఇట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద స్టేట్ వేర్ యూఆర్ డిసిఎం. ఈ సంఘటన జరిగింది నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగింది. ప్లీజ్ ఇన్వెస్టిగేట్, ఫైండ్ అవుట్ ది కల్ప్రిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. ఎంక్వైరీ చేయండి, కల్ప్రిట్స్ని పట్టుకోండి, వారి మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాడు. వైఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ది ఇష్యూ నేషనల్లీ? ఎందుకు నువ్వు ఇంత రచ్చ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎందుకు చేస్తున్నారు, దీన్ని బ్లోఅప్ చేస్తున్నారు, ఇది మంచిది కాదు. వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ది కంట్రీ. ఇప్పటికే మనకి కావాల్సినంత కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న ప్రభుత్వం వల్ల. నేను కామెంట్ చేశాను, ఇది సింపుల్, ఏంటి దీనిలో తప్పేంటి, నేను అడుగుతా ఉన్నా. ఆ ప్రకాష్ రాజు గారితో నాకు సంబంధం లేదు, ఆయన మా పార్టీ కాదు, నేను ఇప్పుడు కలవ కూడా కలవాలా, తప్పేంటి అంటున్నా. ఎందుకయ్యా దేశం అంతా ఊరిని గందరగోళం చేస్తావు, నువ్వు డిప్యూటీ సీఎంగా ఉన్నావు, ఎంక్వైరీ చేయి, కల్ప్రిట్స్ని బయటకు తీసుకురా అని చెబితే అది నచ్చదంట. మెట్లు కడుగుతాను, 11 రోజులు దీక్ష చేస్తాను, తిరుపతి వెళ్ళి అక్కడ రాజకీయ ఉపన్యాసం చేస్తాను, ఈనాడులో రాంచుతాను, ఆంధ్రజ్యోతిలో రాంచుతాను, టీవీ ఛానల్స్తో నాకు అనుకూలమైన డిబేట్లు పెట్టిస్తాను. ఇదే ఇదేనా చేయాల్సింది ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా? పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అంటుంటారు నేను చాలా నీతి నిజాయితీ అని, ఏదో కొంతనా నమ్ముదాం ఆయన నీతి నిజాయితీ, నిజంగానే దైవభక్తుడు, కొద్ది గొప్ప సమాజం ఉందని అనుకుందాం. ఆయన నేను చెప్తున్నా, చంద్రబాబు తోక పట్టుకుని సముద్రంలోకి పోతున్నావు నువ్వు. చంద్రబాబు మోసగాడు, మతాన్నైనా ఉపయోగిస్తాడు, దేనైనా ఉపయోగిస్తాడు, దేనికైనా సిద్ధపడేటటువంటి ఒక రాజకీయంగా రాక్షస మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన తోక పట్టుకుని వెళ్తే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే వాస్తవాలు గమనించమని మనం చేస్తున్నాం. మనం ఇంకో మాట కామెంట్ చేశారు, దానికి కూడా చెప్పాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెప్తున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా సిద్ధం. మా బుట్టు ఎంత గొడవ పెట్టినా ఎంత గొడవకైనా సిద్ధం. ఏంది గొడవ ఏంది దీనిలో రాజకీయ విమర్శలు? నీతో గొడవ పెట్టుకునే స్థాయిలో ఉన్నాము మేము,
ఓడిపోయి 11 సీట్లకే పరిమితం అయిపోయామే. నువ్వు చంద్రబాబు భుజాన్ని ఎక్కావో, చంద్రబాబు నీ భుజాన్ని ఎక్కారో తెలియదు, కానీ మీరు పెద్ద బ్రహ్మాండమైన స్టేజ్లో ఉన్నారు. మీతో మేము కూడా పెట్టుకుంటామా? మాకెందుకు గొడవ? నువ్వు గొడవ పెట్టుకుంటున్నావు మమ్మల్ని. నెయ్యిలో కొవ్వు కలిపారని గొడవ పెట్టుకుంటున్నావు. నువ్వు గొడవ పెట్టుకునే కార్యక్రమం చేసి ఏం మాటలు ఇవి, గొడవ పెట్టుకునే మాటలు ఇయ్యనా? గొడవ పెట్టిన వాళ్ళు ఎట్ట మాట్లాడతారు? సో కొద్దిగా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆలోచన చేయమని మనం చేస్తున్నా. మీరు ఆంజనేయ స్వామి భక్తులు, పేద ప్రజల కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నారు. ప్రాయచిత్త దీక్ష చేయవలసింది దీనికి కాదు, నానాజీని అడగండి. నానాజీ చేశాడు ప్రాయచిత్త దీక్ష. ఆ రకంగా మీరు తప్పు చేస్తే మీరు చేయాలి, మేము తప్పు చేస్తే మేము చేయాలి, నిరూపించు మేము చేస్తాం ప్రాయచిత్త దీక్ష. వాకేం అభ్యంతరం లేదు.